జై శ్రీమన్నారాయణ మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ఎదర డిసెంబరు 4వ తారీఖున సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి ఎలా చేసుకోవాలి? ఇప్పటి వరకు నేను అంతకముందు నేను తప్పు చెప్పానండి. ఇప్పుడైతే నేను ప్రతి నెల వచ్చేటప్పుడు అదే సంకటహర చతుర్థి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి గణపతిని ఎలా ఆరాధించాలి అనేది భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను మీకు చెబుతుంటే మీకులా చేసుకున్న వాళ్ళందరూ అమ్మా మేము చాలా బాగున్నాం అంటే అంతకముందు మేము చేసేవాళ్ళం మేము కాదని అంటలేదు కానీ చేసుకున్నప్పుడు ఆ గణపతి మమ్మల్ని తక్కువగా అనుగ్రహించిన మీరు చెప్పిన తర్వాత మేము చేసుకున్న తర్వాత నాకు చాలా బాగా రిజల్ట్ అనేవి మాకు తెలుస్తున్నాయమ్మా అనేసి చాలా మంది చెప్తున్నారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మీకే కాదు నేను ఆ వినాయకుడికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తే ఆ మాట దయ వల్ల మీరు చేసుకుంటానికి మీ విఘ్నాన్ని తొలగిస్తున్నారా స్వామి అంటే నిజంగా చాలా చాలా సంతోషం. ప్రతి ఇంట్లోనూ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని ఇల్లు అంటూ ఉండదు. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి ఇంట్లోనూ పొయ్యి ఉంది, అలాగే ప్రతి ఇంట్లోనూ కష్టాలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ సుఖాలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది. ఇందులో పుట్టుకకి సంతోషపడి అలాగే చావుకి కష్టపడుతున్నాము బాధపడుతున్నాము అని అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ప్రపంచం అంతా ఒకచోటే ఆగిపోతుంది. కానీ ఇందులో ఏంటంటే భగవంతుణ్ణి మనం కొన్ని కొన్నిటిళ్ళ ద్వారా ఆరాధించటం వలన దానికి ఉన్న పవర్ అంటే ఎనర్జీ వలన ఏంటంటే అతి శీఘ్రంగా ఆ స్వామి అనుగ్రహించి మనల్ని ఆ కష్టాల ఊబిలోంచి బయటకు తీసుకురావడం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చాలామందికి అంటే వినాయక చవితి వెళ్ళిన తర్వాత మరకత గణపతుల్ని పంపించాను. మరకత గణపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పారు, అమ్మ మేము చాలా బాగున్నాం అమ్మ, ఈ స్వామి వచ్చిన తర్వాత కొంత మా జీవితంలో మార్పు వచ్చింది. అలాగే సంకటహర చతుర్థి మీరు చెప్పినట్టు చేసుకున్న తర్వాత మేము ఇంకా బాగున్నామమ్మా అనేసి చాలామంది అంటున్నారు. చాలా సంతోషం అమ్మా. ఒకటేనమ్మా, మన జీవితంలో మనం కష్టాలు అనేవి రాకుండా ఉండవు, కానీ ఆ అంత పెద్ద కష్టాన్ని అంత చిన్న కష్టం కింద భగవంతుడు మనం తీసేసి మన కర్మఫలాన్ని మనకు తొలగించి మన బాధ్యతల్ని మనం ఆరోగ్యంగా ఉండగానే తీర్చుకుని పువ్వులాగా స్వామి పాదాల దగ్గరికి వెళ్ళిపోవటానికి మనం ఏం చేసుకోవాలి అది చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు పండుగలు వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ మనం ఉండం, ఎన్నాళ్ళు ఉంటామో మనం తెలియదు. కానీ మనం ఉన్నప్పుడు మట్టుకి ఈ కొన్ని కొన్ని పర్వదినాల్లో వచ్చే పూజ అదేంటి పండగల్ని భగవంతుడిని మెప్పించగలిగితే మన కష్టాలని తప్పించడం ఆయనకి పెద్ద కష్టమేమీ కాదు ఇది మనకి. సరే ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు చెప్పే అదేంటి జాతకాల్లో ఏమేమి చెప్తారమ్మా అని అంటున్నారు. నేను జాతకాన్ని పరిశీలిస్తా, అది కూడా న్యూమరాలజీ ప్రకారం పరిశీలిస్తాను. అలాగే ఫస్ట్ నేను చూసేది మీ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఎంతంటే ఒక రకమైన బలం అందులోనే ఉంటుంది, అంటే కష్టం అందులోనే ఉంటుంది, నష్టం అందులోనే ఉంటుంది, సుఖం అందులోనే ఉంటుంది, అదొకటి పరిశీలిస్తాను. తర్వాత మీ పెళ్లి డేటును పరిశీలిస్తాను. తర్వాత మీరు ఉంటున్న ఇంటి దిశని, మీ ఇంటి పేరుని, ఇంటి పేరుతో కష్టాలు వస్తాయన్న సంగతి ఎవరికి తెలియదు, ఇంటి పేరుని పరిశీలిస్తాను. తర్వాత మీ పేరును పరిశీలిస్తాను, మీ ఫోన్ నెంబర్ను పరిశీలిస్తాను. వీటిలన్నిటిని చూసుకుని ఎక్కడ ఏమి మార్పులు చేయాలి, ఈ దీనివల్ల మీకు కష్టాలు వస్తుంది, ఇలా చేసుకోండి అనేసి చెప్తాను. ఇందులో భాగంగానే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఉంటున్న దిశ నప్పట్లేదు, మీరు ఉంటున్న ఇంట్లో వాస్తులోపం ఉంది అని చెప్తుంటే కొంతమందికి అర్థం కావట్లా, అమ్మా మీరు వచ్చి చూస్తారా అనేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే మాకు డైరెక్ట్గా మిమ్మల్ని చూసి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉందమ్మా అంటున్నారు. నేను జనవరి వెళ్ళేదాకా ఎవరికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. ఈ మాట మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, అందులోనూ తమిళియన్స్ అడుగుతున్నారు, తర్వాత మనకు వచ్చేటప్పటికి కన్నడ వాళ్ళు అడుగుతున్నారు, అలాగే హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నన్ను
ఒకళ్ళ కాదండి అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే మీరు చెప్పినట్టుగా మాకు ఇక్కడ సిద్ధాంతులు ఆ రకంగా ఎందుకు చేయట్లేదమ్మా అని అడుగుతున్నారు అంటే వాస్తు గురించి నేను చెప్పాను అనుకోండి మరి ఎందుకు చేయట్లేదు మేము అడిగింది మీకు తూర్పు నప్పుద్ది మీకు ఉత్తరం నప్పుద్ది మీకు దక్షిణం నప్పుద్ది అని చెప్తున్నారు మీరు మా పుట్టిన తేదీకి నప్పట్లేదు అని అంటున్నారు నిజమే మేము అన్ని కష్టాలు పడతాం మరి మీకు సిద్ధాంతులకి ఏంటమ్మా తేడా అంటున్నారు అది ఆ భగవంతుడికి తెలియాలి నేను ఎవర్ని తప్పుపడతలేదు కానీ మీరు పుట్టిన తేదీకి లేదా మీకు పుట్టిన తేదీ లేకపోయినా మీకు ఏ దిశ నప్పుతుంది అన్నది నేను చూసుకుని నేను చెప్పడం అనేది నేను చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సరే ఇంతమంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను కూడా హౌస్ విజిట్లు చేయాలి వాస్తును పరిశీలించి మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి దేని వల్ల ఉన్నాయి మీ ఇంట్లో ఏ లోపాలు ఉన్నాయి అనేసి చెప్దామని అనుకుంటున్నాను అది కూడా 2 నెలల పాటు నేను అపాయింట్మెంట్స్ అనేవి తీసుకుంటాను వాస్తు విజిట్ కి మీరు ఎవరికైనా కావాలనుకుంటే మీ ఇష్టం ఎట్ సైడ్ వాళ్ళైనా సరే అంటే బెంగళూరు గాని లేదంటే హైదరాబాద్ గాని చెన్నై గాని ఇటు వైజాగ్ గాని ఇలాగన్నమాట మొత్తం అంతా కూడా మీకు ఎవరికైనా కావాలంటే గనక 2 నెలల పాటు రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి నేను ఫిబ్రవరి నుంచి నేను హౌస్ విజిట్లకి మొదలు పెడతాను కాబట్టి ఈ లోపల నాకు మీరు ఎవరికైనా కావాలంటే గనక రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోండి చేయించుకున్న తర్వాత నాకు ఏ ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ వెళ్ళాలి ఏంటి అన్నది నేను లెక్క చూసుకుని ఫలానా టైంలో ఫలానా టైంకి నేను వస్తానమ్మా అనేసి నేను మీకు చెప్పడం అనేది ఉంటుంది సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను జాతకాలు చూస్తాను అలాగే పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెళ్ళిళ్ళ ముహూర్తాలు కదండి ప్రతి ముహూర్తము పెడతాను నేను పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టిన తర్వాత ఆ శ్రీనివాసుడి దయవల్ల వాళ్ళందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని కొంతమంది ఇతర కంట్రీస్లో కూడా సెటిల్ అయ్యి చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అది ఆ భగవంతుడి దయ నాదేం కాదు ఏ ముహూర్తం పెట్టినా మీకు నేను ఏ మాట మాట్లాడినా ఇదిగోండి ఈ కండువ ఎవరో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడే నాకు ఈ కండువ మెళ్ళ వేసుకున్నాను అంటే గనక నా నోటమట స్వామి ఏం పలికిస్తే అదే నేను మీకు చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే గనక రిజిస్ట్రేషన్ చేయించుకోండి కొన్ని రోజుల పాటు అయితే మాటికి నేను చూసిన తర్వాత నేను కేవలం ఆఫీస్లోనే ఉందామని అనుకుంటున్నాను మీ ఇష్టం రిజిస్ట్రేషన్ చేయించుకుంటానంటే గనక చేయించుకోండి సరే ఇప్పుడు సంకటహర చతుర్థి మనం ఏం చేయాలి ఏం చేస్తే ఈజీగా మనకి అంటే రూపాయలు వస్తాయి అందులోనూ మీకు నేను చెప్పాను డిసెంబర్ నెలంతా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా అనేసి అన్నాను నేను కాబట్టి మనం ఏం చేస్తే ఈజీగా డబ్బులు అంటే మనం చేసే వ్యాపారంలో కలిసి రావడం అలాగే భార్యాభర్తల మధ్యన సఖ్యత ఇలా కొన్ని ఇబ్బందులు యాక్సిడెంట్లు ఇలాంటివి లేకుండా మనం ఈజీగా తప్పించుకోగలం ఆ గణపతిని ఎలా ఆరాధించాలి అని అంటే మీకు ఒక చిన్న దేటి పూజ చెప్తాను అది ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి గణపతి మరకథ గణపతులు వచ్చిన వాళ్ళే చెయ్యాలి అన్నది లేదు లేకపోయినా మీ ఇంట్లో గణపతి ఉంటారు కాబట్టి ఆ గణపతికైనా చేసుకోండి అంతకుముందు వేప గణపతిని పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ గణపతికైనా చేసుకోండి అమ్మా ఏమీ తప్పు లేదు ఈ గణపతికే చెయ్యాలి అని నేను అంటలే కానీ ఇంకా మరకథ గణపతికి ఏంటంత విశేషం అంటే ఆ పచ్చకి విష్ణుమూర్తికి సంకేతం కాబట్టి వీళ్ళిద్దరు మేనమామ మేనల్లుళ్ళు కాబట్టి స్థిరమైన ఆదాయం మనకు వస్తుందని చెప్పాను నేను అలాగే తెచ్చుకున్నారు అందరూ బాగున్నారు సంతోషం సరే ఏం చేయాలంటే ముందు రోజునాడు మీరు ఒక 250 గ్రాములు అంటే 1/4 కేజీ శనగలు అంటే కొమ్ము శనగలు ఉంటాయి కాబట్టి వాటిని రెడీ చేసుకోండి అంటే నల్ల శనగల కింద ఉంటాయి కదమ్మా వాటిని తెచ్చుకుని ముందు రోజునాడు చక్కగా దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకున్న తర్వాత తెల్లారి మనకి ఎప్పుడు వచ్చింది 4వ తారీఖు 12వ నెల 2020 శుక్రవారం నాడు అయితే ఆ రోజు మీరు ఏం చేస్తారంటే గణపతికి ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కావున్నాయి ఆ కానీ గణపతి అష్టోత్రాన్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా గణపతి అష్టోత్రం చేసుకోవాల్సింది వేటితో చేయాలంటే ఆ 108 నామాలు ఈ శనగలతో చేయండి ఎలా చేయండి అంటే ఫస్ట్ గణపతి ఉంటారు గణపతి ఎదురుగా ఒక ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆయన పాదాల మీద మీరు వేస్తున్నట్టుగా భావన చేసుకుని కానీ ఫస్ట్ ఏంటి పసుపు గణపతిని చేసుకోండి
కంపల్సరీ ఇది మీకు ఇంకా నేను చెప్పక్కర్లేదు. ప్రతి సంకటహర చతుర్థికి కూడా పసుపు గణపతిని చేసుకోవాల్సిందే. చేసుకున్న తర్వాత ఆయనకి కొంచెం అక్షంతలు వేసి ఓం గం గణపతియ నమః అనేసి చిన్న బెల్లం ముక్క పెట్టుకుని ఆ తర్వాత ఆయన్ని పక్కన పెట్టి ఆయనకి ఈయనకి మనం చేస్తున్నట్టుగా భావన చేసుకుని ఈ చెనగలతో ఏం చేస్తారంటే ఓం గణేశాయ నమః ఓం విఘ్నేశాయ నమః అనేసి ఈ 108 నామాలు కూడా ఈ ఎదురుగా ఉన్న ప్లేట్లో ఈ చెనగలతో చేయండి. చేసిన తర్వాత మీరు ఏం ప్రసాదం పెట్టాలి అని అంటే గనక ఏదైనా సరే తీపి ప్రసాదం అంటే పరమన్నం కావచ్చు లేదంటే పాయసం కావచ్చు ఏదైనా సరే తీపి ప్రసాదం బెల్లం వేసే పెట్టండి. అంతేగాని పంచదార మట్టుకు వేయకుండా చక్కగా యాలక్కాయ పొడి అవన్నీ వేసి ప్రసాదం పెట్టండి. పెట్టేసి చెనగల్ని ఏం చేస్తారు సాయంత్రం వరకు అలా ఉంచేయండి. సాయంత్రం ఉంచేసిన తర్వాత సాయంత్రం ఇంచుమించుగా మీరు నైట్ 9 గంటలు దాటిన తర్వాత అప్పుడు ఈ చెనగల్ని తీసి నీడలో పోసేయండి. గుర్తుంచుకోండి నీడలో పోసేసి నానబెట్టేయండి. తెల్లవారితే శనివారం వస్తుంది. శనివారం వస్తుంది కాబట్టి నానబెట్టేయండి. నా ఎప్పుడు నానబెట్టాలంటే ఇంచుమించుగా నైట్ 9 దాటిపోవాల్సిందే. గుర్తుంచుకోండి శుక్రవారం 8 నైట్ 8 9 శుక్రహోర ఆ హోర దాటిపోయేదాకా చెనగల్ని స్వామి దగ్గరే ఉంచండి. ఉంచిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ చెనగలన్నింటిని నీడలో పోయండి. నీడలో పోసి తెల్లారిన తర్వాత అది కూడా సాయంత్రం శనివారం నాడు సాయంత్రం మాటలు మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయం చూసుకోండి. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం చూసుకోండి. ఈ చెనగల్ని ఏం చేస్తారంటే శుభ్రంగా అదేంటి తాలింపు పెట్టండి. వెల్లుల్లిపాయ వేయకుండా తెల్లారి శనివారం రోజు నాడు తాలింపు పెట్టేయండి. తాలింపు పెట్టి కొంచెం పసుపు కొంచెం కారం తర్వాత ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లిపాయ వేయకండి. వేయకుండా కరివేపాకు వేసేసి చక్కగా ఈ చెనగల్ని ఒక బాక్స్లో పెట్టుకుని మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే ఆ చెనగల్ని పట్టుకుని ధ్వజస్తంభం కాడ నుంచుని స్వామి నా కష్టాలు తీరాలని నాకు ఈ అప్పులు ఉన్నాయని లేదంటే నా బిడ్డకు పెళ్లి చేయాలని మీ కోరుకున్న కోరిక ఏదైతే వినాయకుడికి చెప్పుకున్నారో అది తీర్చమనేసి నేను మీ మేనల్లుని కోరుకున్నాను నాయన. కాబట్టి అతి శీఘ్రంగా నేను ఆ కోరిక నెరవేరేటట్టు చేయినాయన తండ్రి. ఇదిగో నీ గుళ్ళో నేను ప్రసాదం పంచి పెడుతున్నాననేసి మీరు అక్కడ నుంచి ఏం చేస్తారంటే ధ్వజస్తంభం కాడ నుంచి స్వామి చుట్టూ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః అనేసి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేయండి. 4 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చుని చక్కగా మీరు ఎవరైతే అక్కడ భక్తులు ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా కొంచెం 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 చెనగలు పెట్టేయండి. ఓ భారీగా ఎక్కువగా మాట్లాడేయకండి. మాట్లాడకుండా ఏం చేస్తారంటే ఉన్న భక్తులందరికీ కూడా పంచిపెట్టి అన్నీ చెనగలు ఉంచుకుని బాక్స్లో మీరు ఇంటికి తీసుకొచ్చి ఇంటర్లో బాగా తినండి. మీరు ఇలా గనక చేసినట్టయితే ఒకటి గుర్తుంచుకోండి నమ్మి చేయండి. భగవంతుణ్ణి నమ్మటంలో మనం మోసపోయేది ఏమీ లేదు కాబట్టి నమ్మి చేయండి. నమ్మి గనక చేసినట్టయితే ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంకటహర చతుర్థికి మీ జీవితంలో డబ్బు విషయంలో వచ్చే మార్పులు చాలా మటుకి మార్పు అనేది ఉంటుంది. అందులోని ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేది మనకి ఆల్మోస్ట్ 2021లోకి వెళ్ళిపోతున్నాం. ఈ నెలంతా మా జీవితంలో ఉన్న సమస్యలను తీర్చుకోవాలంటే మనకి ఇది ఒక బలమైన మార్గం అన్నమాట. కాబట్టి నమ్మి మీరు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా అటు వినాయకుడు ఇటు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తారు. ఇందులో సందేహమే లేదు. కాబట్టి సంకటహర చతుర్థిని ప్రశాంతంగా నమ్మి చెయ్యండి. ఆయన రక్షించటం అనేది మీరు చేసుకునే మీ మీద మీకు ఆయన మీద ఉన్న నమ్మకం అలాగే నేను చెప్పానని మీరు చేసుకుంటాం వల్ల చేసి చూడండి ఆయన మిమ్మల్ని కరుణించడం అనేది అందులో సందేహమే లేదు. కాబట్టి మీరందరూ బాగుండాలి అలా చేస్తాం.